పరుపులండి, అదే మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్లో చాలా బ్రాండ్లు ఉన్నాయి ప్రజెంట్. ఈ బ్రాండ్లలో ఏ బ్రాండ్ మంచిది అనే దాని గురించి మొత్తం విషయాలు సేకరించి తెలుసుకొని లాస్ట్గా ఫైనల్గా వేక్ఫిట్ ఆర్థోపెడిక్ బ్రాండ్ కొన్నాము అమెజాన్ నుంచి. సో ఈరోజే అమెజాన్ నుంచి వాళ్ళు ఉదయాన్నే 8 గంటలకల్లా డెలివరీ చేశారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ బుక్ ఛానల్. ఇవాళ వీడియోలో మనము మ్యాట్రిసెస్ పరుపు కొన్నాము. సో మీ ఇంట్లో మీరు ఏ పరుపు వాడుతున్నారో కమెంట్ చేసేయండి. ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి? ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్లో వాడే మెమరీ ఫోమ్ అంటే ఏంటి? ఈ మెమరీ ఫోమ్ వల్ల మనుషులకు కలిగే ఉపయోగం ఏంటి? అసలు ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్లో అసలు మెమరీ ఫోమ్ అనేది ఎలా తయారు చేయబడుతుంది? ఈ మెమరీ ఫోమ్కు ఉన్న స్పెషాలిటీస్, ప్రత్యేకతలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం అనమాట. చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్ని వాడమనేసి సజెస్ట్ చేస్తుంటారు. ఆర్థోపెడిక్ అంటే ఏంది? ఆర్థోపెడిక్ డాక్టర్స్ అంటే ఎవరైతే కీళ్ళ నొప్పుల గురించి చదువుతారో వాళ్ళని ఆర్థోపెడిక్ అనమాట. కీళ్ళకు సంబంధించిన వ్యాధుల గురించి మనకు ట్రీట్ చేసేవాళ్ళే ఆర్థోపెడిక్ డాక్టర్స్ అనమాట. వాళ్ళు ఎక్కువగా ఆర్థోపెడిక్ పరుపులు వాడండి అనేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్ పైన కంటెంట్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకుంటే చాలా పరుపులు బ్రాండ్స్ ఉన్నాయన్నమాట, మ్యాట్రిసెస్ బ్రాండ్స్. ఈ మ్యాట్రిసెస్ బ్రాండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 100 డేస్ ఫ్రీ ట్రయల్ అనమాట. స్లీప్ వెల్ కంపెనీ కానీ, స్లీపీ హెడ్, నెక్స్ట్ ది స్లీప్ కంపెనీ, ఇట్లా చాలా స్లీప్ వెల్లు, కార్లాన్, డ్యూరోఫ్లెక్స్, పెప్పు, సో ఇట్లా చాలా చాలాగా వేక్ ఫిట్, కార్లాన్, ఇట్లా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 100 డేస్ ఫ్రీ ట్రయల్, 100 రోజులు ఆ పరుపు మీద పడుకోండి, ఏమైనా చేసుకోండి, మీకు నచ్చితే ఈ బ్రాండ్ని కొనుక్కోండి అనేసి ఆఫర్లను వెదజల్లుతున్నాయన్నమాట. మీకు నచ్చితేనే ఈ పరుపు కొనుక్కోండి, లేకపోతే లేదు అన్నట్టుగా చాలా చాలా రకాల బ్రాండ్స్ ఇలా ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయన్నమాట. సో ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి? ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్ మనిషి యొక్క శరీర ఆకృతికి అనుకూలంగా ఉండే విధంగా, అంటే కీళ్ళు, ఎముకలు, కండరాలు, వెన్నెముక అమరిక, వెన్నెముక ఎలా ఉంటుంది, గొలుసులాగా ఉంటుంది, సో దానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్ పరుపులు అనేటివి తయారు చేయబడతాయన్నమాట. కీళ్ళ నొప్పులు, వెన్నుముక నొప్పితో బాధపడే వాళ్ళు ఉపశమనం పొందడానికి మీకు ఉత్తమమైన ఎంపిక ఏదంటే ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్. సో ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్లో వాడే మెమరీ ఫోమ్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ మెమరీ ఫోమ్ అనేది మొట్టమొదటిసారిగా నాసా స్పేస్షిప్లో వాడేవాళ్ళు. నాసా స్పేస్షిప్లో ప్రయాణించే వ్యోమగాములు తీవ్రమైన ఒత్తిడిని అధిగమించడానికి ఈ మెమరీ ఫోమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మెమరీ ఫోమ్ అనేది మనకు సో విషపూరితం కానిదనమాట. సో హైపో అలర్జనిక్, చాలామంది అలర్జీ ఉంటుంది పరుపులు వాడాలంటే, అలర్జీ నుంచి బాధపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి అలర్జీ కూడా కలగదనమాట. సో విషపూరితం కాదనమాట, హైపో అలర్జనిక్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఈ మెమరీ ఫోమ్ అనేది ఎలా తయారు చేయబడుతుందంటే, ఈ మెమరీ ఫోమ్ అనేది పాలీయూరోథేన్ నుంచి తయారు చేయబడుతుంది. సో ఈ పాలీయూరోథేన్ నుంచే మెమరీ ఫోమ్ అనేది తయారు చేయడానికి ఉపయోగపడే మొట్టమొదటి ప్రాథమిక పదార్థం అనమాట. ఈ మెమరీ ఫోమ్ అనేది అసలు ఇంకో మెమరీ ఫోమ్ అని చెప్పాను కదా, నాసా స్పేస్షిప్. ఈ నాసా స్పేస్షిప్లో కుషన్లను తయారు చేయడానికి వాడేవాళ్ళు, ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ నాసా అది పక్కకు పెట్టండి, ఈ మెమరీ ఫోమ్ అనేది పాలీయూరోథేన్ నుంచి తయారు చేయబడుతుంది అనమాట. ఈ పాలీయూరోథేన్ అనేది ఒక ప్లాస్టిక్ పాలిమరు. సో ఈ ప్లాస్టిక్ పాలిమరు పెద్ద పెద్ద కణాలను కలిగి ఉంటుంది. ఈ పెద్ద పెద్ద కణాలు చిన్న చిన్న ఉపకణాలతో తయారు చేయబడుతుంది. సో ఈ విధంగా ఇది పియు విస్కోలాస్టిక్ పదార్థంతో తయారు చేయబడుతుంది అనమాట. సో ఈ పియు విస్కోలాస్టిక్ పదార్థం అంటే ఏంటి? సో తీవ్రమైన, దృఢంగా, మృదువుగా ఉండి మనిషి యొక్క శరీర ఆకృతికి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేయబడుతుంది. అందుకే ఎక్కువగా ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్లో మెమరీ ఫోమ్ అనేది ఎక్కువగా వాడతారు. సో ఈ మెమరీ ఫోమ్ చెప్పాను కదా, నాసా స్పేస్షిప్, సో అంత స్పెషాలిటీ ఉంది. అది కాక దీంట్లో ఉన్న ఫోమ్ అనేది చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ దృఢంగా ఉండే బేస్ని తయారు చేస్తారు, దానిపైన సున్నితంగా మృదువుగా ఉండే మెమరీ ఫోమ్తో డిజైన్ చేయబడుతుంది ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్. సో అందుచేత
చాలామంది ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్ని కొనుక్కుంటారు. సో అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకు కీళ్ళ నొప్పులు, వెన్నుముక నొప్పి, మెడ నొప్పి వచ్చేస్తూ ఉంటాయి పడుకున్నప్పుడు. మార్నింగ్ లేవగానే అబ్బా మెడ నొప్పి వచ్చింది, వెన్ను నొప్పిగా ఉందని అంటారు. ఆ ఫీలింగ్ దేని వల్ల అంటే, మనకు తెలిసి తెలియకుండానో మనం మ్యాట్రిసెస్ ఏవో కొంటుంటాము. సో అవి కూడా కలవడం. చాలామంది ఒత్తిడి ఉంటుంది, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఈ మెమరీ ఫోమ్ అనేది మనకు మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా నాణ్యమైన నిద్ర కోసము ఈ మెమరీ ఫోమ్స్ స్పెషల్గా డిజైన్ చేయబడ్డాయి అన్నమాట. సో అందుకే ఈ బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం కోసము ఖచ్చితంగా ఈ బ్యాక్ పెయిన్ అనేది అడ్డు కట్టడానికి ఖచ్చితంగా ఉపయోగపడే ఆర్థోపెడిక్ బ్రాండ్ అయిన వేక్ఫిట్ బ్రాండ్ కొన్నాము. సో షేప్ సెన్స్ ఆర్థోపెడిక్ అన్నమాట. సో దీని మీద పడుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుందా లేదా 100 డేస్ ట్రయల్ వాడిన తర్వాత ఇప్పుడు చూడాలన్నమాట. సో బ్యాక్ పెయిన్ వస్తుందా లేదా అనేసి పేరుకేమో వాళ్ళు మెన్షన్ చేశారు, వేక్ఫిట్ ఆర్థోపెడిక్ షేప్ సెన్స్ ప్రో అనేసి మెన్షన్ చేశారు. బట్ ఇది ఆర్థోపెడిక్ అంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఆపుతుందా లేదా బ్యాక్ పెయిన్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలన్నమాట. చాలా పరుపులు మనం కొన్న తర్వాత ఏమవుతుందంటే, ఇష్టపడి కొనుక్కుంటాము, కొన్న తర్వాత కొన్ని రోజులకి మనకు తెలియకుండానే బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తేడా చూసుకునే లోపలికి ఈ పరుపుల వల్లే బ్యాక్ పెయిన్ అనేది వచ్చిందనేసి మనం ఫైనల్లో రియలైజ్ అవుతాం అన్నమాట. ఈ వేక్ఫిట్ ఆర్థోపెడిక్ బ్రాండ్ వాళ్ళు సో మంచిగా దీన్ని అవుట్ సైడ్ బాగా ప్యాకింగ్ చేశారన్నమాట. ఈ ప్యాకింగ్ అయితే అదిరిపోయింది. పైన గోతం మనకు గోతం ఏదైనా ఉంటుందో మెటీరియల్, ఆ గోతం మెటీరియల్ అనేటివి వాడారు. ఆ మెటీరియల్ ప్లాస్టిక్ గోతం కలిసి ఎలా ఉంటుందో అలా ఉంది. వెనక కాదు, ఇట్లాగండి, ఇట్లాగు.